ఫ్రెండ్స్ నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండటంతో వీడియోస్ చేయలేకపోతున్నా. కాబట్టి నా సెకండ్ ఛానల్లో ఉన్న ఒక రెండు వీడియోస్ని రీఅప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేయకపోతే తర్వాత యూట్యూబ్ నోటిఫికేషన్స్ సెండ్ చేయదు. ఆ భయంతోనే ఇలా చేయాల్సి వస్తోంది. నా ఎగ్జామ్స్ అయిపోయాక కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియోని కూడా చూసి ఎంజాయ్ చేయండి. ప్రపంచంలో ఎంతోమంది కొత్త ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఆ ఇళ్లల్లో కొన్ని ఇళ్లల్లో మాత్రం రహస్యమైన ప్రదేశాలు, రహస్యమైన వస్తువులు దొరుకుతూ ఉంటాయి. అలాంటి ఇళ్లలో నుంచి కొన్ని ఇళ్లల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ముందు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. స్నేక్. 2019 డిసెంబర్లో టెక్సాస్కి చెందిన ఓ జంట 70 లక్షల రూపాయలతో 5 బెడ్రూమ్స్ ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నారు. అయితే అది వాళ్ళకి చాలా చీప్గా వచ్చేసింది అని సంబరపడిపోయారు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ఇంటిని పాముల ఇల్లు అని పిలుస్తారు. మరియు ఆ ఇంట్లో ఎక్కడ చూసినా పాములు ఉంటాయి అని వాళ్ళు చెప్పారు. కానీ ఇంటిని అమ్మిన ఏజెంట్ మాత్రం చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన కథల్ని నమ్మొద్దు అని, ఈ ఇంట్లోకి ఎవ్వరూ రాకూడదని ఇలా చెప్తున్నారు అని చెప్పాడు. ఇంట్లో ఎటువంటి పాములు లేవు అని వాళ్ళని నమ్మించి ఎలాగో ఆ ఇంటిని ఆ జంటకు అంటకట్టేశాడు. మరియు అగ్రిమెంట్లో కూడా ఇంటి కింద పాములు ఉన్నాయి అనే విషయాన్ని మెన్షన్ చేస్తూ వాళ్ళని మాటల్లో పెట్టి సంతకాలు చేయించుకునేశాడు. అంతే, ఆ జంట ఇంటిలోకి వెళ్లిన తర్వాత ఇంటి నిండా ఓ రకమైన దుర్వాసన రావడం మొదలుపెట్టింది. మరియు త్రాగే నీరు కూడా అదే దుర్వాసన, ఓ రకమైన టేస్ట్ కలిగి ఉండేది. ఆ జంట అక్కడ ఉండలేకపోయారు. ఇక ఏజెంట్కి ఫోన్ చేశారు. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఏం లేదు మేడం, చిన్న ప్రాబ్లమే, పాముల వల్ల అలాంటి స్మెల్ వస్తోంది, మీరేం భయపడద్దు, వాటిని పట్టడానికి వలలు కూడా ఏర్పాటు చేశాము అని చెప్పాడు. అయితే కొన్ని రోజులు గడిచాక ఓ రోజు సడన్గా 45 పాముల వరకు ఆ వలలు దొరికాయి. అది చూసిన ఆ జంట భయంతో వణికిపోయారు. ఇక ఆ ఇంటిని 3 నెలల్లోనే ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విషయం ఏమిటంటే ఆ ఇల్లు పాముల పుట్టపై నిర్మించబడింది. ప్రతి సంవత్సరం పాములన్నీ ఆ పుట్టలోకి చేరి చలికాలంలో గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తూ ఉంటాయి. ఆ తయారైన పిల్లలు ఆ ఇంటిలోకి పాకుతూ వస్తాయి. మణి. డిజిటల్ న్యూస్ ఎడిటర్గా పనిచేసే వ్యక్తి ఓ ఇంటిని కొన్నాడు. 3 రోజుల తర్వాత అతను సామాన్లు సర్దుకోవటం మొదలుపెట్టాడు. అయితే లైటింగ్ పెట్టడం కోసం సీలింగ్ వైపు చూస్తూ ఉండగా అక్కడ చాటుగా ఓ చిన్న డోర్ లాగా కనిపించింది. ఆ తలుపు నుండి ఓ వస్త్రం వేలాడుతూ కనిపించింది. నెమ్మదిగా ఆ డోర్ని తెరవగానే సీలింగ్ లోపల కొన్ని బుల్లెట్ బాక్సులు కనిపించాయి. ఆ బాక్సులను తెరిచి చూస్తే ఆశ్చర్యంతో షాక్ అయిపోయాడు. అందులో బుల్లెట్స్కి బదులుగా డబ్బులు కనిపించాయి. ఆ డబ్బు 70,000 రూపాయల వరకు ఉంది. ఇక అతను తన భార్యకు విషయాన్ని చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇల్లంతా వెతికి చూస్తే అలాంటి డబ్బు బాక్సులు మరో 7 కనిపించాయి. ఇక అందులో ఉన్న డబ్బు మొత్తం 32,12,000 రూపాయల వరకు ఉన్నాయి. అయితే మామూలు వారైతే ఆ డబ్బుని ఎవరికీ తెలియకుండా ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఆ ఇంటిని కొన్నవారికి ఆ ఇంట్లోని సామాన్లు కూడా సొంతమవుతాయి కాబట్టి. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ ఇంటి ముందు యజమానిని వెతుక్కుంటూ వెళ్లాడు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడో చనిపోయాడు అనే విషయం తెలియగానే ఆ డబ్బుని ఆ వ్యక్తి పిల్లలకే ఇచ్చేశాడు. ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీకు తెలియకుండా మిమ్మల్ని ఎవరైనా గమనిస్తూ ఉన్నట్టు అనిపించడం, ఫాలో అవుతున్నట్లు అనిపించడం జరిగితే మీకే కాదు ఎవరికైనా భయం వేస్తుంది. అయితే 2013 ఓ అబ్బాయి తన ఇంటి యొక్క ఫొటోస్ని తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. అయితే ఆ ఫొటోస్లో ఒక బుక్ షెల్ఫ్ కూడా ఉంది. అయితే ఈ బాబు కొన్ని రోజుల తర్వాత తన అన్నయ్యతో కలిసి ఆ ఇంట్లో ఆడుకుంటూ ఉండగా ఆ ఇంట్లో ఉన్న ఆ బుక్ షెల్ఫ్ గోడలో నిర్మించినట్టుగా ఉంటుంది. ఆడుతూ ఆడుతూ ఆ బుక్ షెల్ఫ్ని బయటికి లాగాడు. అప్పుడు ఆ షెల్ఫ్ గోడలోంచి బయటికి రావడం జరిగింది. ఆ షెల్ఫ్ వెనకాల కొన్ని మెట్లు ఉండటం వాళ్ళు గమనించారు. ఆ మెట్లు గుండా వెళ్తే ఓ చిన్న గది కనిపించింది. ఆ గదిలోకి వెళ్లి చూస్తే వారు షాక్ అయిపోయారు. గత 1 సంవత్సరం నుంచి వారు ఆ ఇంట్లో ఉంటున్నప్పటికీ వారికి ఈ గది గురించి తెలియదు. అయితే ఆ గదిలో ఉన్న వస్తువులు ఏమిటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్. వారి ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అంతా తిని వేస్ట్ మెటీరియల్ అంతా అక్కడ పడేసి ఉన్నారు. ఆ రూమ్ లో ఎవరో ఉండొచ్చని వెంటనే వారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి ఆ రూమ్ ని సీజ్ చేసేశారు.
అనిమల్ బోన్స్. పెన్సిల్వేనియాలో ఉండే ఓ జంట చాలా వింత వస్తువులను వారి ఇంట్లో కనుగొన్నారు. బయట నుంచి చలి లోపలికి రాకుండా ఉండడం కోసం, ఇంటి లోపల ఉన్న వెచ్చదనం తగ్గకుండా ఉండడం కోసం ఇన్సులేషన్ చేయాలి అని అనుకున్నారు. అయితే ఇన్సులేషన్ చేయాలి అంటే స్పాంజ్ లాంటి వస్తువులను గోడల్లో అమర్చాలి. ఆ సమయంలో ఇల్లు ముందుగానే ఇన్సులేట్ చేయబడింది అని అర్థమైంది. ప్లేవుడ్ ని తొలగించి చూడగా లోపల స్పాంజ్ లాంటి వస్తువులేమీ దొరకలేదు. దానికి బదులుగా జంతువుల యొక్క ఎముకలు పుర్రెలు దొరికాయి. మరియు గోడకి కొన్ని కాగితాలు అమర్చారు. అది 1930-40 నాటి న్యూస్ పేపర్స్ అని తెలిసింది. వాటితో పాటు కొన్ని మసాలాలు కూడా ఉన్నాయి. నిజమేనండి, మసాలా దినుసులు కనిపించాయి. ఆ వస్తువులన్నింటినీ తీసి రీసెర్చ్ సెంటర్ కి పంపించారు. వారు రీసెర్చ్ చేసి తెలియజేసింది ఏంటంటే, అది బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన వస్తువులట. కానీ ఆ ఎముకల నుండి వచ్చే దుర్వాసన వల్ల ఆ ఇంట్లో ఉన్న వారికి చాలా ఇబ్బందిగా ఉండేదట. అందువల్ల వారు 15 లక్షలు ఖర్చు పెట్టి ఆ ఇంటిని బాగు చేసుకున్నారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెప్పింది ఏంటంటే, ఆ ఇంటిని వీరు కొనకముందే ఆ వస్తువులు అక్కడ ఉన్నాయని, అందువల్ల వారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేశారు. అలెగ్జాండ్రియా అనే అమ్మాయికి తన తండ్రి చనిపోయాక ఓ ఇల్లు వారసత్వంగా దొరికింది. ఆ అమ్మాయికి మాత్రం చిన్నప్పటి నుంచి గుహలన్నా గుహ యొక్క మార్గాలన్నా చాలా ఇష్టం. అయితే తన చిన్న వయసులో వారి ఇంటి పక్కన వారు ఓ రోజున, మీ ఇంటి కింద ఓ గుహ మార్గం ఉంది అని చెప్పడం విన్నది. కానీ తను దాన్ని చాలా సరదాగా తీసుకుంది. పెద్దయ్యాక తన కోరిక మరియు వారు చెప్పిన మాట నిజంగా నిజమయ్యాయి. ఈ ఇంటిని పొందిన తర్వాత రీనోవేట్ చేయించడం కోసం ఆ ఇంటిని తవ్వుతూ ఉండగా ఇంటి కింద బేస్మెంట్ లో ఓ పెద్ద గుహ కనిపించింది. ఆ గుహ సైనికుల నుండి ప్రజలు తమని తాము రక్షించుకోవడం కోసం ఆ గుహలో దాక్కుని వేరే దేశాలకు వెళ్లడానికి ఉపయోగించేవారట. అది కూడా ఈ అలెగ్జాండ్రియా వాళ్ళ పూర్వీకులు చేసేవారట. ఈ పని ప్రభుత్వానికి తెలియకుండా వారు చేయటం వల్ల ఆ గుహని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా